గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. యదలోతులో ఏ మూలనో నిదురించు జ్ఞాపకాలు నిద్రలేస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. ఈ గాలిలో ఏ మమతలో మా అమ్మ మాటలాగా పలకరిస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. మొదట చూసిన టూరింగ్ సినిమా మొదట ముక్కిన దేవుని ప్రతిమ రేగు పళ్ళకై పట్టిన కుస్తీ రాగి చెంబుతో చేసిన ఇస్త్రీ కోతి కొమ్మలో పెణికిన కాలు మేక పొదుగులో తాగిన పాలు దొంగ చాటుగా కాల్చిన బీడి గాడిపై చెప్పిన చాడి మోట బావిలో మిత్రుని మరణం ఏకధాటిగా ఏడ్చిన తరుణం గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. మొదటిసారిగా గీసిన మీసం మొదట వేసిన ద్రౌపది వేషం నెల పరీక్షలో వచ్చిన సున్న గోడ కుర్చి వేయించిన నాన్న పంచుకున్న పిప్పరమెంటు పీరు సాయిబు పూసిన సెంటు చెడుగుడాటలో గెలిచిన కప్పు షావుకారుకెగ వేసిన అప్పు మొదటి ముద్దులో తెలియని తనం మొదటి ప్రేమలో తీయందనము గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. యదలోతులు ఏ మూలను నిదురించు జ్ఞాపకాలు నిద్రలేస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. యదలోతులో ఏ మూలనో నిదురించు జ్ఞాపకాలు నిద్రలేస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. ఈ గాలిలో ఏ మమ
మాటలు మా అమ్మ మాటలాగా పలకరిస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి. మొదట చూసిన టూరింగ్ సినిమా, మొదట ముక్కిన దేవుని ప్రతిమ, రేగు పళ్ళకై పట్టిన కుస్తీ, రాగి చెంబుతో చేసిన ఇస్త్రీ, కోతి కొమ్మలో బెణికిన కాలు, మేక పొదుగులో తాగిన పాలు, దొంగ చాటుగా కాల్చిన బీడి, గాడిపై చెప్పిన చాడి, మోట బావిలో మిత్రుని మరణం, ఏకధాటిగా ఏడ్చిన తరుణం, గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి. మొదటిసారిగా గీసిన మీసం, మొదట వేసిన ద్రౌపది వేషం, నెల పరీక్షలో వచ్చిన సున్న, గోడ కుర్చి వేయించిన నాన్న, అంచుకున్న పిప్పరమెంటు, పీరు సాయిబు పూసిన సెంటు, చెడుగుడాటలో గెలిచిన కప్పు, షాహుకారు కెగవేసిన అప్పు, మొదటి ముద్దులో తెలియని తనము, మొదటి ప్రేమలో తీయందనము, గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి. యదలోతులు ఏ మూలను నిదురించు జ్ఞాపకాలు, నిద్రలేస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి. గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి. యదలోతులో ఏ మూలనో నిదురించు జ్ఞాపకాలు, నిద్రలేస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి. ఈ గాలిలో ఏ మమతలు మా అమ్మ మాటలాగా పలకరిస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి. మ
మొదట చూసిన టూరింగ్ సినిమా, మొదట మొక్కిన దేవుని ప్రతిమ, రేగు పళ్ళకై పట్టిన కుస్తీ, రాగి చెంబుతో చేసిన ఇస్త్రీ, కోతి కొమ్మలో పెణికిన కాలు, మేక పొదుగులో తాగిన పాలు, దొంగ చాటుగా కాల్చిన బీడి, సుబ్బుగాడిపై చెప్పిన చాడి, మోట బావిలో మిత్రుని మరణం, ఏకధాటిగా ఏడ్చిన తరుణం గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి. మొదటిసారిగా గీసిన మీసం, మొదట వేసిన ద్రౌపది వేషం, నెల పరీక్షలో వచ్చిన సున్న, గోడ కుర్చి వేయించిన నాన్న, పంచుకున్న పిప్పరమెంటు, పీరు సాయిబు పూసిన సెంటు, చెడుగుడాటలో గెలిచిన కప్పు, షావుకారుకెగ వేసిన అప్పు, మొదటి ముద్దులో తెలియని తనము, మొదటి ప్రేమలో తీయందనము, గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి. యదలోతులు ఏ మూలను నిదురించు జ్ఞాపకాలు, నిద్రలేస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి. గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి. యదలోతులో ఏ మూలనో నిదురించు జ్ఞాపకాలు, నిద్రలేస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి. ఈ గాలిలో ఏ మమతలో మా అమ్మ మాటలాగా పలకరిస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి. మొదట చూసిన టూరింగ్ సినిమా, మొదట మొక్కిన దేవుని ప్రతిమ, రేగు పళ్ళకై పట్టిన కుస్తీ, రాగి చెంబుతో చేసిన ఇస్త్రీ, కోతి కొమ్మలో పెణికిన కాలు, మేక పొదుగులో తాగిన పాలు, దొంగ చాటుగా కాల్చిన బీడి, సుబ్బుగాడిపై చెప్పిన చాడి, మోట బావిలో మిత్రుని మరణం, ఏకధాటిగా ఏడ్చిన తరుణం గుర్తుకొస్తున్నాయి, గుర్తు.
పట్టుకొస్తున్నాయి. మొదటిసారిగా గీసిన మీసం, మొదట వేసిన ద్రౌపది వేషం, నెల పరీక్షలో వచ్చిన సున్న, గోడ కుర్చి వేయించిన నాన్న, పంచుకున్న పిప్పరమెంటు, పీరు సాయిబు పూసిన సెంటు, చెడుగుడాటలో గెలిచిన కప్పు, షాహుకారుకెగ వేసిన అప్పు, మొదటి ముద్దులో తెలియని తనము, మొదటి ప్రేమలో తీయందనము, గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి. యదలోతులు ఏ మూలను నిదురించు జ్ఞాపకాలు, నిద్రలేస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి. గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి. యదలోతులో ఏ మూలనో నిదురించు జ్ఞాపకాలు, నిద్రలేస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి. ఈ గాలిలో ఏ మమతలు, మా అమ్మ మాటలాగా పలకరిస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి. మొదట చూసిన టూరింగ్ సినిమా, మొదట ముక్కిన దేవుని ప్రతిమ, రేగు పళ్ళకై పట్టిన కుస్తీ, రాగి చెంబుతో చేసిన ఇస్త్రీ, కోతి కొమ్మలో పెణికిన కాలు, మేక పొదుగులో తాగిన పాలు, దొంగ చాటుగా కాల్చిన బీడి, గాడిపై చెప్పిన చాడి, మోట బావిలో మిత్రుని మరణం, ఏకధాటిగా ఏడ్చిన తరుణం, గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి. Thank you.
మొదటిసారిగా గీసిన మీసం, మొదట వేసిన ద్రౌపది వేషం, నెల పరీక్షలో వచ్చిన సున్న, గోడ కుర్చి వేయించిన నాన్న, పంచుకున్న పిప్పరమెంటు, పీరు సాయిబు పూసిన సెంటు, చెడుగు డాటలో గెలిచిన కప్పు, షాహుకారుకే మొదటి ప్రేమలో స్థానికంటే కవ్వూరుపాడు గ్రామస్తులు. కానీ ఆ రోజుల్లో ఇక్కడికి మేము వచ్చినప్పటికి సూదాన్ మాస్టర్ నేను చంద్రం గారు ఉండేవాళ్ళము స్టాటికులను. ఆ సమయంలోను వాలంటీర్లుగా ఉండి చాలా స్కూల్ కి పురోభివృద్ధికి తోడ్పడ్డారు. సురేష్ మాస్టర్ చాలా ఎనలేని సేవలు మన పాఠశాల చేస్తున్నారు. వీరికి కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా అప్పట్లో ఉన్న హెడ్ మాస్టర్ సూర్యనారాయణ గారు గాని వారిని కూడా ఆహ్వానించడం జరిగింది. మన బిడ్డలు వారు కొంచెం ఎండ తీవ్రత వల్ల రాలేకపోతారని చెప్పి జస్ట్ ఒక 5 మినిట్స్ బ్యాక్ నాకు ఫోన్ చేసి నా తరపున గ్రీటింగ్స్ తెలియజేయండి అని చెప్పేసి అన్నారు సూర్యనారాయణ హెడ్ మాస్టర్. వారి తరపున మీ అందరు కూడా గ్రీటింగ్స్ తెలియజేస్తున్నాను. అలాగే చంద్ర మాస్టర్ కూడా హైదరాబాద్ ఉండిపోయిన టికెట్ ఒక కుదరక రిజర్వేషన్ కుదరక ఆయన రాలేదు, తప్పకుండా వస్తారని ఆయన కూడా ఆయన పాత్రకి అస్వస్థతగా ఉండటం వల్ల ఆయన రాలేకపోయారు. అలాగే ఎల్లప్ప గారు ఢిల్లీ మాస్టర్ ఆ టైంలో పనిచేస్తున్నారు. ఆయన వేరే పెళ్లి ఉంది, పెళ్లైన తర్వాత ఏదో టైంలో అటెండ్ అవుతారన్న నాతో అంటే మాత్రం మరి వాళ్ళందరి తరఫున. ఇంకా మన మధ్యన రాజ్ కుమార్ గారు ముఖ్యంగా ఆయన మ్యాథ్స్ చాలా మంచి ఒక ఎక్సలెంట్ టీచర్ గా పనిచేస్తారు. మన మధ్యన కాలం చేయడం జరిగింది. వారి కోసం కూడా మనం చింతిస్తూ ఉన్నాము. ఏదేమైనప్పుడు కూడా పిలిచిన వారిలో ఇంచుమించు 80% స్టాఫ్ మనకు అటెండ్ అవ్వటం చాలా చాలా ఆశీర్వాదకరమని చెప్పేసి అలాగే స్టూడెంట్స్ అందరికి కూడా ప్రత్యేకమైన ఈ కార్యక్రమం గెట్ టుగెదర్ అనేది చాలా ఒక ఎందుకంటే ఎప్పుడో చిన్నప్పుడు చదువుకున్న కార్యక్రమాన్ని ఈ రోజు మనం జ్ఞాపకం చేసుకుంటూ ప్రతి ఒక్కరు కూడా మనం ఏం పనులు చేస్తున్నామో ఏం చేస్తాం. అదేవిధంగా ఎంఎస్ అయిపోయిన తర్వాత పిహెచ్డికి అబ్రాడ్ వెళ్ళాను యూరప్. 5 ఇయర్స్ పిహెచ్డి చేశాను ఇటలీలో. సో ఇట్లా వెళ్ళినా కాదు, యూరోపియన్ కంట్రీస్ లో ఉన్న 10 కంట్రీస్ నేను ఆల్మోస్ట్ 3-4 ఇయర్స్ ట్రావెల్ చేసినా. సో రీసెర్చ్ చేశాను ఫిజిక్స్ పైన. సో మాస్టర్లు ఇక్కడ ఉన్నారు కాబట్టి వాళ్ళకి కొంచెం తెలుస్తుంది ఫిజిక్స్. సో ఇప్పుడు మీరు అందరూ వాడుతున్నటువంటి మొబైల్ చిప్స్ లో ఉన్నటువంటి ఆర్గానిక్ ఎలక్ట్రానిక్ డివైస్ చేయడంలో నా పాత్ర కూడా చాలా ఉంది. సో మీరు ఒకసారి ఖాళీగా ఉన్నప్పుడు గూగుల్ సెర్చ్ చేస్తే అవన్నీ దొరుకుతాయి, నా పేరు కూడా వస్తుంది. సో 5 ఇయర్స్ నేను ఎంతో కష్టపడి రీసెర్చ్ చేసి పేపర్ పబ్లిష్ చేశాను. సో అక్కడ ఉన్న 5 ఇయర్స్ లో కూడా నేను చర్చ్ వరకు చాలా వరకు వెళ్ళాను. అలాగే ఇంగ్లాండ్ కానీ చైనా కానీ. సో మొన్న మధ్యనే రీసెంట్ గా పిహెచ్డి చేసి ఇండియాకి వచ్చాను. సో అక్కడున్న 5 ఇయర్స్ లో నాకు అనిపించింది ఏంటంటే ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగి ఎక్కడో ఏదో చేస్తాం, ఎక్కడో ఎన్నో తెలివితేటలు సంపాదించి విదేశాలకు వెళ్ళి మన జ్ఞానం వాళ్ళకి ఇష్టమైన ఉద్దేశంతో. సో రెస్ట్ ఆఫ్ ద లైఫ్ ఇక్కడ ఏదైనా చేయాలనే ఉద్దేశంతో సో డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ రీసెర్చ్ సెంటర్స్ లో ముంబైలో కానీ బెంగళూరులో కానీ సో చెన్నై కల్పాకంలో కానీ మూడిట్లో ఎక్కడైనా సో సైంటిస్ట్ గా జాయిన్ అవుదామని ట్రై చేస్తున్నాను. సో మనీ మధ్యనే 2 టైమ్స్ వెళ్ళొచ్చాను ఆల్మోస్ట్ గెటింగ్. సో థ్యాంక్ యూ సార్. సో నేను శివ అండి. సో ఇప్పుడు నేను సిబిఐ లో సబ్ ఇన్స్పెక్టర్ చేస్తున్నాను వైజాగ్ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ లో. సో అది కూడా ఆల్మోస్ట్ అందరికీ తెలుసు. నెక్స్ట్ కొంతమందికి తెలియదు ఏంటంటే స్పోకెన్ ఇంగ్లీష్ అండ్ గ్రామర్ బుక్స్ రాశానండి. ఎఫెక్టివ్ ఇంగ్లీష్ గ్రామర్ అని, స్పోకెన్ ఇంగ్లీష్ విత్ గ్రామర్ అని మొత్తం 5 బుక్స్ రాశాను. కన్నెమర సెంట్రల్ లైబ్రరీస్ లో నా పేరు కూడా ఎన్రోల్ అయింది. జనరల్ గా 80-90 వయసులో జనరల్ గా నేమ్ అనేటటువంటి వస్తుంది. బై గాడ్ 23 ఇయర్స్ కే వచ్చింది. అండ్ నెక్స్ట్ ఏంటంటే నేను రాజమండ్రిలో తేజస్, ప్రగతి, రావుల్స్ నెంబర్ ఆఫ్ డిఎస్సీ కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయండి. కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి, అందులో ఇంగ్లీష్ ఫ్యాకల్టీగా చెప్పేవాడు నేను. ఈ జాబ్ రాకముందు ఎల్టీ చేసింది తన లాయర్ రాజమండ్రి బార్ అసోసియేషన్ లో లాయర్ గా ప్రాక్టీస్ చేశారు. పేరు షాన్వి. టైం చాలా తక్కువ ఉంది, మా ఆహ్వానాన్ని మన్నించి ఇంతమంది సార్లు వచ్చారు. తప్పగానే మొత్తం అందరూ వచ్చారు అండ్ చాలా కోఆపరేట్ చేశారు. అండ్ ప్రతి ఒక్కరి గురించి పేరు పేరున మాట్లాడాలండి. ఇప్పుడు మాట్లాడి మీ టైం నేను వేస్ట్ చేయను.
లాస్ట్ లో అంతా దీని ఈ గెట్ టుగెదర్ వాళ్ళే మూల కారణం. ఏర్పాటు చూస్తే మీకు అర్థమవుతుంది సార్, మీకు కూడా. సో వాళ్ళు ఎంత కష్టపడ్డారు అనేటటువంటిది వాళ్ళ గురించి ఒకసారి మాట్లాడాలి. సో లాస్ట్ లో మాట్లాడారు 10 ఇయర్స్ బ్యాక్ నే నాకు అందిస్తారు, ఎందుకంటే ఆ బుక్స్ చదువుకుని డిఎస్సీ లో మంచి బెరిట్ ఇచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. నాకు సేవ ఇప్పుడు కూడా నాకు టచ్ లో ఉంటాడు. ఇప్పుడు కూడా నా పేరు సదాగర్ అన్నాబాయి అచ్చవేణి సార్ పని సహస్ర అన్న చిన్నమ్మాయి వైశ్వై పడుకుంది. చాలా సంతోషంగా ఉంది మీ అందరినీ ఇక్కడ చూసినందుకు. చాలా రోజులైంది కలిసి, అందరూ తమ తమ జీవితాలతో చాలా హ్యాపీగా ఉన్నారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. చేసిన ఉపాధ్యాయులకు నాతోటి విద్యార్థి, నేను ఎంబీఏ పూర్తి చేశానండి ఫైనాన్స్ అండ్ మార్కెటింగ్ ఇన్ 2010 ఆఫీసర్ ఇన్ మనపురం ఫైనాన్స్ లిమిటెడ్. ఐ వర్క్ ఇన్ ఈస్ట్ వెస్ట్ అండ్ కృష్ణా డిస్ట్రిక్ట్. ఆఫ్టర్ దాట్ ఐ రిజైన్ ఇన్ దట్ జాబ్ అండ్ ఐ ప్రిపేర్ ఫర్ బ్యాంక్. ఇన్ 2014 ఐ జాయిన్ యాజ్ ఎ క్లర్క్ ఇన్ కరూరు వైశ్య బ్యాంక్. After completion of 3.5 years, I got a promotion and posted to assistant manager Tata Pelligudam. Presently, I am working in Karur Vysya Bank, Tata Pelligudam. 2018, just on 15th of May. Anna Mita Senni, my father, my father, my father. Sandra, can you get to know? నా పేరు సుబాని అండి. ప్రజెంట్ నేను శ్రీరామ్ సిటీ యూనియన్ ఫైనాన్స్ జంగారెడ్డిలో చేస్తాను. నేను చిలకాల సత్యనారాయణ ఎంపీఏ చేస్తాను. ప్రజెంట్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ వర్క్ చేస్తున్నాను చెన్నైలో. ఇంకా మ్యారేజ్ కాలేదు, మ్యారేజ్ పోయి అందరినీ పిలుస్తాను ఖచ్చితంగా రండి. సార్లు కూడా సోచారావు కరవపాడు. నేను సివిల్ ఇంజనీర్ గా జాబ్ చేస్తున్నాను, వైజాగ్ లో ఉంటున్నాను ప్రస్తుతం. మా అబ్బాయి, మా బాబు, పాప పల్లవి. అసలు అబ్బాయిలు ఎలాగున్నారో తెలియదు, అమ్మాయిలు ఎలాగున్నారో తెలియదు. అసలు చూసి మళ్ళీ ఒక పాత రోజులు మళ్ళీ గుర్తు చేసుకుందామని నేను కూడా ఇంట్రెస్ట్ గా ఉన్నాను. నా పేరు చెప్పడానికి వచ్చిపోయాను. పేరు రాపాక రాంబాబు. నేను దొండపూడి ఆర్షన్ స్కూల్లో మాస్టర్ గా పనిచేస్తున్నాను. నవచర్తి, మా పాప ఇంటి దగ్గర రాలేదు. నేను ఆర్కెస్ట్రా చేస్తాను, ఊళ్ళో చేయలేను. తన తోటి విద్యార్థులకు చాలా రోజులుగా చూసి వాళ్ళ వేరే జాబులు చేస్తున్నారు, వాళ్ళందరూ వేరే జాబుల్లో ఉన్నారు, వాళ్ళందరూ కూడా చాలా థ్యాంక్స్. మనం తెలుసుకుంది ఏంటంటే చిన్నప్పుడు ఎప్పుడో చదువుకోండి, ఇప్పుడు 8 ఏళ్ళ తర్వాత కలుసుకున్నాం అంటే చాలా కష్టాలు. మన స్టూడెంట్స్ అందరూ కలిసి సమయాన్ని ఇచ్చుకున్నందుకు వాడిని అలా ఎలాగా అభినందించాలో ఎవరికీ తెలియదు. ఎందుకంటే ఎంత పనులున్నా ఎందుకు మానుకుండి మన ముందు వచ్చి టైమంతా మన కోసం వినియోగించారు. నేను ప్రస్తుతానికి బిఏ డిఎడి చేసి హెచ్పిడి చేశాను, కానీ డిఎస్సీ రాసిన జాబ్ రావటం వల్ల నేను ఏదో వర్క్ ఎంచుకున్నానుకుంది, మిషన్ వర్క్ ఎంచుకున్నాను. నాకు 20,000 శాలరీ వస్తుంది. ఏ జాబ్ చేసినా మనం కష్టపడి చేసేది చిన్నదే పెద్దదే ఆలోచించకూడదు, మనంతా మన ప్రయత్నంతోనే చేస్తూనే ఉండాలి. కానీ మాస్టర్లు సహవారం వల్ల మనకి ఇంత పైకి స్థాయిలో వచ్చామంటే ఏం ఎక్కువ చదువుకున్నా తక్కువ చదువుకున్నా అన్నది కాదు, మన ఎంత చదువు. మా ఫ్యామిలీ మాది నందుగూడెం. నా పేరు వీర్రాజు, మా వైఫ్ ప్రసన్న, మా అబ్బాయి పేరు నాగ వెంకట సూర్య, పాప పేరు మాధురి. మీరు అందరి సమయాన్ని ఇచ్చినందుకు థ్యాంక్స్, అందరికీ ధన్యవాదాలు. మన ఊళ్ళు ఎవరైనా ఉంటే జాబ్ లేని అడగకుండా అందరి హెల్త్ స్థాయిలో ఉన్నాం అనుకోకూడదు. మన ఫ్రెండ్స్ కూడా మనతో పాటు ఫాలో అవ్వాలని అందరినీ కోరుకుంటున్నాను. ఎక్కడ ఉన్నా కానీ వాళ్ళకి ఎంతో మంది హెల్ప్ చేసి ఎప్పుడు మన ఫ్రెండ్ మనకి హెల్ప్ చేసేటా అన్న విధంగా ఉండాలి అని కోరుకుంటున్నాను. మన స్కూల్ తరఫున ఈ రోజే కదా, ఏ రోజైనా మనకి మన ఫ్రెండ్స్ తో కలిసి పలానా లేదని లోటు లేకోకుండా మన ఇక్కడ చదువుకున్నాం, ఎన్ని సంవత్సరాలైనా పలానా కోరుపడి స్కూల్లో చదువుకున్నా అదేమో అనుకోండి, మనం పలానా వస్తువు లేకపోయినా మనందరూ సహారంతో పలాన బ్యాచ్ పలాన 2003 బ్యాచ్ ఉండిపోద్దని తెలియదు. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు జొన్నాడ మురళి. నేను డిగ్రీ బీకామ్ చదివాను. హలో, నా పేరు గోపి, మా వైఫ్ అనిత, మా పాప కావ్య, బాబు తేజ. థ్యాంక్ యూ తీసుకుని వచ్చారు, చాలా సంతోషం. థ్యాంక్స్ సార్. కరిబండి రామ్ పవన్ కుమార్ ఎక్కడున్నా స్టేజ్ దగ్గర రావాలి.
పిలిస్తే పారిపోతారు. నాకే నాలుగు జాబ్ చేస్తున్నాను, ఉండేది కొవ్వూరు పట్టండి, జాబ్ అయితే నేను కదా. మాధవ రామకృష్ణ నా పేరు యదం సుమంకృష్ణ, అమ్మాయి కుమారి నగం ముగ్గురు అబ్బాయిని హలో వేదిక అలగదించిన గురువర్యులు అందరికీ ధన్యవాదాలు తెలుసుకున్నాండి. అలాగే ఇక్కడ వచ్చిన ఫ్రెండ్స్ అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నా. నా పేరు మాధవరావు రామకృష్ణ అండి, మాది కోవూరుపాడు. నాకు మ్యారేజ్ అయింది, మా మిస్సెస్ ఒంట్లో బాగా తీసుకురాలేదు, ఆమె పేరు సుజాత. నాకు రీసెంట్ నేను రాజమండ్రిలో చేస్తున్నా అండి జాబ్, ప్లాస్టిక్స్ లో చేస్తున్నా. హలో నా పేరు సీరామూర్తి, మా వైఫ్ సుగర్ అని, నా పాప దీక్ష, నేను వ్యవసాయం చేస్తాను. కొత్త జెండా పూటికి వరప్రసాద్ వరకు వేదిక మీద ఉన్న గురువు గారు అందరికీ నమస్కారం, నా ఫ్రెండ్స్ అందరికీ కూడా. నా పేరు సూతిక నాగేశ్వర ప్రసాద్, మా వైఫ్ అలేఖ్య. నేను హైదరాబాద్లో కార్తీక ఎంటర్ప్రైజెస్ ఓన్ బిజినెస్ చేస్తాను, ట్రేడింగ్ బిజినెస్. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు కోవస్తే, నాకు మ్యారేజ్ అయింది, మా వైఫ్ ప్రెగ్నెన్సీ తీసుకురా. ఓకే, ఏం స్కూల్ లో చేస్తున్నా భాష వేదిక మీద ఉన్నటువంటి మా ఉపాధ్యాయులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలండి. మా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి వచ్చినందుకు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అట్లాగే నా పేరు వెంకటరత్నం, నేను ఇక్కడ గుడ్డుగూడెంలో స్కూల్లో టీచర్ గా చేస్తున్నానండి. నా డిజిగ్నేషన్ వచ్చి ఎంఏ బీఈడి. స్వాతి, ఇండియ వేదిక గురులందరికీ నమస్కారం అండి. మిమ్మల్ని అందరూ చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. లైఫ్లో ఈ రోజు అయితే మాత్రం మర్చిపోలేము అసలు. మా ఆయన గారు సుబ్రహ్మణ్యం, మాది యాదవులు, కోఆపరేటివ్ సొసైటీలో క్యాషియర్ చేస్తారు. మా అబ్బాయి రేష్మన్ సాయి, మా అమ్మాయి జస్విత సాయి. నాకు ఇద్దరు బాబులు వేరే ఫంక్షన్ ఉండటం వల్ల దేవుడే తెలుసు. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ. అలా అరుణ
ముందుగా ఉపాధ్యాయులందరికీ నమస్కారాలు. ఈ కార్యక్రమం చాలా సంతోషంగా ఉంది. మా హస్బెండ్ బిజీగా ఉండడం వల్ల రాలేదు. మా పెద్ద పాప ఇంటి దగ్గర ఉంది, హెల్త్ బాగాలేదు. మా చిన్న పాప మౌనిక, నా పేరు అరుణ, నేను హౌస్ చాలా దూరం నుంచి వచ్చేవాడిని, రాజమండ్రి నుంచి, ఊటాల నుంచి, ఈ ప్రాంతాల నుంచి నేను రోజు వచ్చేవాడిని. వచ్చినా సరే ఇక్కడ చాలా యాక్టివ్ ఫీల్ అయ్యి ఈ యొక్క క్రమశిక్షణ చక్కగా మీరందరూ కూడా మేము చెప్పినటువంటి ఏదైనా సరే, ఏ పనైనా సరే, అసైన్మెంట్లు కానీ, మరి ప్రశ్న జవాబులు అప్పచెప్పుకోవడం కానీ, అన్ని విషయాల్లో కూడా మీరు చాలా చక్కగా మీరు మాకు రెస్పాన్స్ అయ్యేవారు. అందువల్లనే మీరందరూ కూడా మంచి మంచి ఉద్యోగాల్లో ఉన్నారు. వేరువేరు బ్యాంకింగ్లోను, వేరువేరు డిపార్ట్మెంట్లలోను మీరందరూ కూడా పనిచేస్తున్నారు. అందరూ కూడా మరి ఈ విధంగా పనిచేయడం అనేది నాకు చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా ఆడపిల్లల్లో కూడా మరి ఎవరు పనిచేస్తున్నట్టు నాకు అనిపించలేదు, చెప్పలేదు. కానీ ఎందుకు లేదు అనేది నేను ప్రశ్నిస్తున్నాను. ఆ రోజుల్లో ఆడపిల్లలు కూడా బాగా చదివేవారు. ఇక్కడ ఈ స్కూల్లో నేను పనిచేసినటువంటి స్కూల్ అన్నింటిలో కంటే కూడా ఇక్కడ పిల్లల క్రమశిక్షణ తోటి చక్కగా చదివేవారు. చాలా మంది మంచి మంచి మార్కులు తెచ్చుకున్నారు, ట్రిపుల్ ఐటీలో సీట్లు తెచ్చుకున్నారు. కొంతమంది నాతో మాట్లాడుతూ ఉన్నారు క్లాస్ చివరిలో బ్యాచ్ల్లో వాళ్ళు. అంటే మీరు ఫస్ట్ బ్యాచ్ కాబట్టి నేను అంతగా తెలియకపోవచ్చు. కాబట్టి ఈ ఆడపిల్లలు కూడా మీరు ఉద్యోగాలు సంపాదించలేకపోయినట్లు అయినప్పటికీ మీ పిల్లల్ని వాళ్ళకి మంచి భవిష్యత్తు ఇవ్వడానికి ఇప్పుడు చక్కగా మీరు చదివించండి, మంచి అభివృద్ధిలోకి తీసుకురండి. మీరు ప్రతిరోజు పాఠశాలకు పంపించండి. కాబట్టి మీ పిల్లల్ని మీరు చక్కగా పంపించి అభివృద్ధిలోకి తీసుకురావాలని మీ ఆడపిల్లలందరికీ కూడా నా విజ్ఞప్తి చేస్తున్నాను. అదేవిధంగా ఈ రోజు ఈ కార్యక్రమం ప్లేసులు ఒక గవర్నమెంట్ స్కూల్లోనే చదివి ఎంత మంచి ప్లేస్మెంట్ పొందగలరా అని అనిపించింది. అది మీరు ప్రూవ్ చేశారు. మీ అందరికీ మరొకసారి అసలు శుభాకాంక్షలు తమ యొక్క డిజిగ్నేషన్ కానీ లేదంటే వాళ్ళు చదివిన అకాడమిక్ సైడ్ కానీ అన్ని చెప్తూ ఉంటే చాలా హ్యాపీ అనిపించింది. మన గవర్నమెంట్ స్కూల్ కూడా ప్రైవేట్ స్కూల్కి ఏమాత్రం తక్కువ కాదు. ఎందుకంటే ఇప్పుడు మీరు ఆల్రెడీ 15 ఏళ్ళు పైనే మీరు చదివి ఉంటారు, ఇప్పటికే మీరు చదివి ఉండి. అయితే ఈ రోజున అందరూ ఒక్కసారి ఒక చోట గ్యాదర్ అవ్వడానికి ఇక్కడ చాలా మంది పిల్లలు చేసిన కృషి అంతా ఇంత కాదు. నాకు మొట్టమొదటిసారిగా రెడ్ షర్ట్ వేసుకున్న పిల్లడు చెప్పాడు. ఆ పిల్లడు ఇప్పుడు కొంచెం భయపడ్డాడు గురించి మాట్లాడడానికి. ఆ పిల్లలు తెలుసు, ఫస్ట్ డే నేను అసలు ఇవాళ ఈ కార్యక్రమం ఉందన్న సంగతి 2-3 నెలల క్రితం ఆ పిల్లడి నోట్లోంచి విన్నాను. వచ్చి చెప్పాడు, పెడతారా నిజంగానే అన్నాను. అంటే పెడతాం సార్, మీరు ఎందుకు నమ్ముతలేదు అన్నాడు. సరే తీర్నా ఈ ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమానికి చేసినటువంటి పూజ్య గురువులందరికీ నా నమస్కారం అండి. అలాగే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి నా శిష్యులు అనకూడదు, వీరందరూ నా ఫ్రెండ్స్. వారందరికీ కూడా నా యొక్క ఆశీస్సులు అందిస్తున్నాను. అలానే ముందుగా మిమ్మల్ని నేను క్షమించమని అడగాలి. ఏం చేతనంటే అందరు మేస్తారుల కంటే కూడా నేను బాగా ఎక్కువ హింసించిన మేస్తారు. నేను బాగా ఎక్కువ కొట్టేసామండి. అంచేత క్షమించమని ముందుగా అడుగుతున్నాను, దయచేసి క్షమించండి. అలానే ఈ కార్యక్రమాన్ని ఇంత గొప్పగా ఏర్పాటు చేయడానికి ముఖ్య కారకులు ఎవరనేది నాకు తెలియదు, కానీ ముఖ్య కారకులందరికీ కూడా నా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇట్లాంటి ఎన్నో కార్యక్రమాలు మనం నిర్వహించాలి. ఇక్కడ మన పాఠశాలలో చదువుకున్నటువంటి విద్యార్థులు ఉన్నత చదువులు చదివి మంచి ఉన్నతమైనటువంటి పదవులు చేస్తూ ఉన్నారనంటే మన పాఠశాలకు, మనం పుట్టినటువంటి గడ్డ, మన గ్రామాలకు చాలా 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 కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి. ఇక్కడ ఉన్నటువంటి వీళ్ళు నిజంగా నాకైతే చాలా చాలా ఆనందంగా ఉంది.
ఇట్లా కనపడతారని ఏ రోజు మరలా క్లాస్ లో ఉంది. చాలా హ్యాపీ అమ్మా, పిల్లలందరితో వచ్చినందుకు చాలా చాలా సంతోషం. అలాగే ఇక్కడ ప్రత్యేక అట్రాక్షన్ ఎవరంటే మన పాఠశాలలో చదివి శివ, ఆ పిల్లాడిని నేను ఎట్లా కొట్టాననేది శివకైతే తెలుసు. ముళ్ళు కంపలు తీసుకొచ్చి కూడా కాళ్ళ మధ్యలో పెట్టి కూర్చోబెట్టేవాడిని, ఇటక ముక్కలు కాళ్ళ మధ్యలో పెట్టి వేయించారు. ఆ పిల్లాడు ఒక ఇంగ్లీష్ బుక్ రాసి దాన్ని ఎంతో స్థాయికి తీసుకెళ్లి ఎంతో మన్నలు అట్లాంటిది అతను సాధించేవాడేనంటే మన ఈ సభాముఖంగా అతనికి మాత్రం చాలా 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 థ్యాంక్స్ చెప్పాలి. మంచి మనసున్న వాళ్ళు ఎప్పుడూ మంచిగానే ఎదరికి వెళుతూ ఉంటారు. మీ అందరూ మంచి మనసున్న వాళ్ళు కాబట్టి మన అందరూ ఇక్కడ కలవగలిగాం. దయచేసి ఏదైనా తప్పుగా మాట్లాడుంటే క్షమించండి. మీ అందరికి నా యొక్క ఆశీర్వాదాలు అందిస్తూ ముగిస్తున్నాను. రెస్పెక్టెడ్ టీచర్స్ అండ్ మై డియర్ ఫ్రెండ్స్ అండ్ మై డియర్ ఫ్రెండ్స్, ఏ హాట్ ఆఫ్టర్నూన్ ఎవ్రీబడి. టుడే ఐ ఎమ్ వెరీ హ్యాపీ బికాస్ ఆఫ్ టు పార్టిసిపేటింగ్ దిస్ ఈవెంట్ దట్ నేమ్ ఈస్ ఆత్మీయ సమ్మేళనం. ఐ ఎమ్ వెరీ హ్యాపీ టు పార్టిసిపేటింగ్ దిస్ ఈవెంట్. మెయిన్లీ I am giving one suggestion. In our batch, so many members got good jobs and good positions. Where you are, don't forget your parents, your mother, your friends. This is my suggestion. And one thing, in this event, going on very costly and very harmful. And those who are arranging this next thing and everything, I appreciate you one and all. Thank you one and all. Once again, God bless you. Sundaram Master. Good afternoon, all of you. ఇక్కడికి విచ్చేసినటువంటి మాకంటే సీనియర్ టీచర్స్ సుబ్బారావు మాస్టర్ కి, అలాగే కృష్ణమూర్తి మాస్టర్ కి, రామారావు మాస్టారు, శ్రీను గారు, అందరూ మాకన్నా సీనియర్. అలాగే స్టూడెంట్స్ మెయిన్లీ మేము ఈ స్కూల్కి విద్యా వాలంటీర్గా వచ్చే నాటికి ఇక్కడ ఏకోపాధ్యాయ స్కూల్ ఇది, అంటే ఒకే ఒక హెడ్ మాస్టర్తో స్కూల్ నడిచేది. పిల్లలకి ఫస్ట్ తారీఖు వచ్చిందంటే కనుక వాళ్ళు హ్యాపీనెస్ అనమాట. ఎందుకంటే ఫస్ట్ తారీఖు టీచర్స్ శాలరీ తీసుకోవడానికి వెళ్ళాలి, వాళ్ళకి సెలవు, హెడ్ మాస్టర్ వెళ్ళిపోవాలి స్కూల్ ఉండదు ఆ రోజు. అలా ఫస్ట్ తారీఖు ఎప్పుడు వస్తుందో చూస్తూ ఉండేవాడు అనమాట. అలాంటి సందర్భంలో మేము విద్యా వాలంటీర్గా రావడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రప్రథమంగా ఆ సంవత్సరం టెన్త్ క్లాస్ బ్యాచ్ మన మండలంలో మన స్కూల్ సెకండ్ ప్లేస్ వచ్చింది ఆ సంవత్సరం. ఇంకా అక్కడ నుంచి నెమ్మదిగా ఆ తర్వాత సుబ్బారావు మాస్టర్ రావడం, ఇలా టీచర్స్ ఇంప్రూవ్మెంట్ అనేది జరిగింది. మరీ ముఖ్యంగా ఇక్కడ స్టూడెంట్స్ ని చాలా అభినందించాలమ్మా. 16 ఇయర్స్ ఆఫ్టర్ 16 ఇయర్స్, 16 సంవత్సరాల తర్వాత ఇలా కలుసుకోవటం అనేది చాలా కష్టమైన పని. దీని వెనుక చాలా మంది స్టూడెంట్స్ కృషి ఉంది. దీనికి ఫస్ట్ ఈ థాట్ కి, ఎందుకంటే ఒక స్కూల్లో ఏ విధంగా అయితే కలుసుకున్నారో, ఏ విధంగా అయితే కూర్చున్నారో, ఇవాళ ఆ విధంగానే కనిపిస్తుంది మాకు. అలా ఆలోచన వచ్చి అలాంటి ఇది ఎక్స్పెన్సివ్ థింగ్, ఖర్చుతో కూడుకున్నది. అయినా సరే ఖర్చుకు వెనకాడకుండా ఇక్కడ మా దగ్గర చదువుకున్న స్టూడెంట్స్ అందరూ పొజిషన్ లో ఉన్నవారు కాబట్టి వాళ్ళ క్వశ్చన్ తో ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఇంకా విషయాలు చెప్తామనుకున్నాం, కానీ లంచ్ టైమ్ వెళ్ళుంటే ఆఫ్టర్ లంచ్ గూగుల్ మీట్ అగే. అయితే మీరు ఇక్కడ స్టూడెంట్స్ ని ఇక్కడ రమ్మన్న తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే, నేను పలాంటి వ్యాపారం చేస్తే వాళ్ళు పొజిషన్ అంటే చెప్పారు, కానీ ఆఫ్టర్నూన్ ఏం చేయాలంటే మీరు మీ ఓన్ ఎక్స్పీరియన్సెస్ ఇన్ అవర్ క్లాస్. మీరు క్లాస్ లో మీరు అనుభవించినటువంటి ఎక్స్పీరియన్సెస్ మీ క్లాస్ లో ఉండగా మీ అనుభవాలు ఏంటి అవి చెప్పాలి. అభ్యంతరానికి మేము వచ్చాము ఇక్కడ, అంతేగాని మీరు పొజిషన్ లో ఉన్నారు చేశారు అవి కాకుండా మీరు చదువుకున్నప్పుడు మీ ఓన్ ఎక్స్పీరియన్స్ చెప్పడానికి, పలానా అమ్మాయితో ఇలా సిల్లీగా ఉండేవాళ్ళు, లేకపోతే పలానా వాడు ఇలా కొట్టేవాడు, ఇవి ఓన్ ఎక్స్పీరియన్స్ ఒకసారి నెంబర్ వేసుకుని మరలా అవన్నీ గుర్తు చేసుకుని
మళ్ళా ఒకసారి అవన్నీ చేస్తున్నా. నమస్కారాలు. అదేవిధంగా నా ప్రియాతి ప్రియమైన నా శిష్యులందరికీ కూడా నా ఆశీస్సులు. నేను మీ స్కూల్లో ఒక విద్యా వాలంటీర్గా ఒక 3 నెలలే వర్క్ చేశాను. కానీ 3 నెలలైనా శిష్యరికం ఒక గురువుని ఎలా ఆహ్వానించినందుకు ప్రత్యేకంగా మీ అందరికీ కూడా ఆశీస్సులు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా నా శిష్యులు ఈ విధంగా అభివృద్ధి చెంది మంచి ఉన్నత స్థాయిలోకి ఎదిగారనేటప్పటికీ ఒక గురువుకున్న ఆనందాన్ని పట్టలేనంతగా మీకు తెలియజేస్తున్నాను. ఏ విధంగానంటే ఒక విత్తనాన్ని మనం నాటినప్పుడు అది మహావృక్షంగా తయారైతే ఆ విత్తనం నాటిన వ్యక్తి ఏ విధంగా ఆనందపడతారో ఆ విధంగా గురువుగా నేను మీ ముందు ఆనందపడుతున్నాను. ముఖ్యంగా నాకు తెలిసి ఇప్పుడు శివ ప్రతి వారానికి వస్తారు, సార్ మీరు వస్తున్నారా, సార్ మీరు వస్తున్నారా అని నిన్న కూడా చేసి సార్ మీరు వస్తున్నారా, మీరు రండి సార్, ప్లీజ్ సార్ అని చెప్పి సార్ అంటేప్పటికి ఏంటి అసలు నేను అప్పటికి అంత పరిచయం కూడా లేను, పరిచయం లేకుండా అంత ఆత్మీయంగా చాలా చక్కగా ఈ అబ్బాయి పిలుస్తున్నాడు, ఏమైనా సరే రావాలి, ఎండనగా కొండనగా అవసరమైతే తుఫాను ఇచ్చినా కానీ ఏ విధంగా అయినా సరే నేను చేరుకోవాలి, మీ అందరి యొక్క ఆశీస్సులు ఇచ్చి మీ దీవెనలు అదేవిధంగా ఉపాధ్యాయ దీవెనలు మీకు మీరు పొందాలని చెప్పేసి నేను ఆశిస్తూ మరింత మన థ్యాంక్ యూ. నేను మీ కొలీగ్స్ కాబట్టి మీరందరూ సమానమే. అభివృద్ధి చెందినవాడు డౌన్ లో ఉన్నవాడిని పైకి ఎత్తడానికి ప్రయత్నించండి. అది ఆత్మీయ సమ్మేళనంలో అది ఒక భాగం. అరే నేను నా స్టేజ్లో ఉన్నాను రా, నీకు ఏమైనా హెల్ప్ ఉంటే నాకు తెలియచే, నేను నా వంతు కృషి చేస్తాను లేదా నా వంతుగా నేను మీకు సహాయపడతాను అనేది ఆత్మీయ సమ్మేళనం అన్నారు కదా, ఈ ఆత్మీయ భాగాన్ని మీరు మరింత పుంజుకోండి, మరింత బలపరచుకోండి. ఇదే ఆత్మీయ సమ్మేళనాన్ని మరొకసారి మళ్లీ కలెక్ట్ చేసుకుంటూ మీ ఫోన్ కాల్ ఇప్పుడు అంటే రవీంద్ర బాబు మీ అందరికీ కూడా వాట్సాప్ లో అవన్నీ మరి గూగుల్ లో బాగా ఏర్పాటు చేశాడు, టెక్నాలజీని కూడా చక్కగా పెంచాడు కాబట్టి ఆ అబ్బాయిని మీరు వాట్సాప్ గానీ మీ యొక్క గూగుల్ గానీ ఏం చేసుకున్నా గానీ మీరు ఏ విధంగా గుర్తు చేసుకుంటారో అలాగే రవీంద్రని గుర్తు చేసుకుని ఆ వాట్సాప్ ఆ ఫోన్ నెంబర్స్ లో వాళ్ళలోనూ మీరు అందరూ కూడా ఎప్పటికప్పుడు టచ్ చేస్తూ ఏ ఫ్రెండ్ కి ఏ హెల్ప్ కావాలన్నా ఒక ఉన్న స్థాయిలో ఉన్న ఫ్రెండ్ వాళ్ళకి హెల్ప్ చేస్తూ మరింత మీ యొక్క బంధాన్ని మీ ఆత్మీయ బంధాన్ని మరింత పెంచుకోవాలని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన ఈ కన్వీనర్స్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ఉపాధ్యాయులందరికీ నా నమస్కారాలండి. అలాగే నన్ను ఆహ్వానించినటువంటి నా స్టూడెంట్స్ అందరికి కూడా ధన్యవాదాలు. నేను దాదాపుగా 15 సంవత్సరాలు అయిపోయింది, గురువు విడిచిపెట్టే 15 సంవత్సరాలు అయిపోయింది. అలాగే చదువు చెప్పు కూడా నేను ఏలూరు వెళ్ళిపోవడం జరిగింది. కానీ నన్ను గుర్తుపెట్టుకుని నా స్టూడెంట్స్ అందరూ నన్ను ప్రత్యేకంగా ఆహ్వానించినందుకు ధన్యవాదాలు. నా ముఖ్యంగా శివ అలాగే మురళి వీళ్ళిద్దరూ ప్రతిరోజు ఫోన్ చేయడమే, హలో మాస్టర్ అండి రేపు వస్తున్నారా అని నిన్న కూడా శివ మళ్ళీ మురళి ఒక గంట ముందు కూడా మాస్టర్ గోపాలపురం చేరుకున్నారా ఇంకా చేరుకోలేదా అని మురళి అలా ఫోన్ చేస్తూనే ఉన్నాడు. కానీ చాలా దూరం నుంచి ఏలూరు నుంచి రావడం వల్ల కొద్దిగా లేట్ అయ్యాను. ఓకే అయినప్పటికీ ఇంత ఘనంగా ఏర్పాటు చేస్తారని నేను ఎక్స్పెక్ట్ చేయలే. ఏదో గెట్ టుగెదర్ అంటే ఏదో వస్తారు అనుకున్నాను, కానీ ఇంత పెద్ద స్టేజ్ టెంట్లు అలాగే ఇంతమందిని ఎలాగా గ్యాదరింగ్ చేశారనేది చాలా సంతోషకరమైన విషయం. గ్యాదరింగ్ చేయడం చాలా కష్టం, అందులో ముఖ్యంగా ఆడపిల్లల్ని చాలా దూరంలో ఉంటారు, అత్తవారింటికి వెళ్ళిపోయి ఉంటారు, అలాగే వేరే ఊర్లు వెళ్ళిపోయి ఉంటారు, వాళ్ళ పర్మిషన్ తీసుకుని రావాలి వాళ్ళ కుటుంబంలో. అవునా, అయినప్పటికీ వాళ్ళు ఇంతమంది గ్యాదర్ అవ్వడం అనేది చాలా సంతోషకరమైన విషయం. నా ముఖ్యంగా నా దగ్గర చదువుకున్న విద్యార్థులు ఎంత అభివృద్ధి చెందారని నాకు చాలా సంతోషం వేస్తుంది. నేను చాలా మందికి చెప్పుకోవాల్సిన సంతోషకరమైన విషయం అది, చాలా మందికి చెప్పాలి. నా స్టూడెంట్స్ ఇలాగా సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఉన్నారు, అలాగే వేరే వేరే డిపార్ట్మెంట్లు, శివ అయితే పోలీస్ డిపార్ట్మెంట్ సిబిఐ అన్నారు, అయితే నాకు తెలియదు, ఫోన్ చేసి శివన్ సార్ నేను సిబిఐలో సబ్ ఇన్స్పెక్టర్ చేస్తున్నాను సార్ అన్న, అలాగే అంజనీ కుమార్ అసిస్టెంట్ మేనేజర్ కరూర్ వైస్ బ్యాంక్ లో చేస్తున్నారు. అయినప్పటికీ అందరూ కూడా అభివృద్ధి చెందాలి, బాగా ఉన్నతమైన స్థాయికి చేరుకోవాలి. అయితే
ఉన్నతమైన స్థాయి చేరుకున్న వాళ్ళు కింద స్థాయిలను కూడా పైకి తీసుకొచ్చేట్టు చిన్న ప్రయత్నం చేయండి. మీరు ఆర్థికంగానే పర్లేదు, లేదా ఇంకా సలహాలు ఇవ్వడంలో అయినా, లేకపోతే ఇప్పుడు ఆడపిల్లలో ఉన్నారు చాలా మంది, నాకు ఒకళ్ళు కూడా జాబ్ చేస్తున్నట్టు కనిపించట్లేదు. నాకు ఎవరన్నా చెప్తారని చూశాను నేను, కానీ ఆడపిల్లలు కూడా మగపిల్లలకి సమానంగా చదువువారు. ఇక్కడ ఉన్నప్పుడు ఈక్వల్ గా సార్ ఈక్వల్ గా చదువువారు, మార్కుల్లో కూడా సమానంగా వచ్చాయి. కానీ బాయ్స్ మాత్రమే నాకు అభివృద్ధి సాధించినట్టు కనపడుతుంది, వెనకబడి ఉన్నారు మీరు. కానీ సార్ గారు నిన్న కృష్ణమూర్తి మాస్టర్ చెప్పారు, కనీసం ఇప్పుడు వచ్చిన మీ పిల్లలైనా మీరు బాగా అభివృద్ధి చెందేటట్టు బాగా చదివించండి. మరి మీరు గవర్నమెంట్ స్కూల్లో చదివించినా, ప్రైవేట్ స్కూల్లో చదివించినా, మీరు ఎక్కడ చదివించినా మీ పిల్లలు మాత్రం బాగా చదివించుకుని మళ్ళీ మీరు ఎప్పుడైనా మళ్ళీ గెట్ టుగెదర్ పెట్టినప్పుడు మా పిల్లలు ఎంసెట్ లో ఫస్ట్ ర్యాంక్ వచ్చింది, లేదా AAA లో ఫస్ట్ ర్యాంక్ వచ్చింది, ఇటువంటివి చెప్పుకోవాలి మళ్ళీ ఆత్మీయ సమ్మేళనం పెట్టినప్పుడు. మరి నేను ఆశించేది అది. మరి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మొత్తం మీ టీం అందరికి కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. హలో, నా పేరు గోపి, మా వైపు అనిత, మా పాప కావ్య, బాబు తేజ. థ్యాంక్ యూ. కడమ రామకృష్ణ. హాయ్ ఫ్రెండ్. సో మీరు స్కూల్ జీవితాన్ని మీరు అనుభవించారు, ఎంజాయ్ చేశారు, అది ఎలా ఉందో మీరు చూశారు. సో ఇంకా నెక్స్ట్ జనరేషన్ మీ పిల్లలు ఆల్మోస్ట్ చాలా మంది ఇక్కడ పిల్లలు తీసుకొచ్చారు. సో నేను అనుభవించింది, నా ఎక్స్పీరియన్స్ ఏంటంటే, పిల్లల భవిష్యత్తు అనేది ముఖ్యంగా మాస్టర్ చేతిలో దానికంటే తల్లిదండ్రుల చేతిలో చాలా ముఖ్యం. సో ముఖ్యంగా తల్లి పాత్ర చాలా ఉండదు. సో మీరు ఎలా తీర్చిదిద్దితే పిల్లల బాల్యం అప్పుడు ఏ విధమైన ఆలోచన విధానంతో ముందుకు వెళ్తారో, పెద్దప్పుడు కూడా అవే ఆలోచనలు బిల్డప్ అవుతాయి తప్ప కొత్త ఆలోచనలు అనేవి కొంచెం కష్టం కాబట్టి. సో చిన్నతనంలోనే మీరు పిల్లల్ని బాగా తీర్చిదిద్దితే మంచిదని నా ఒపీనియన్. సో తల్లిగా మీ పాత్ర మాత్రం చాలా ఉండాలి పిల్లలకి. అండి, సో నెక్స్ట్, సో మనం టెక్నాలజీ బాగా పెరిగిపోతుంది, బాగా వాడుతున్నాం. సో పిల్లలు ఊరుకోబెట్టడం కోసం మీరు స్మార్ట్ ఫోన్ వెరగవేస్తున్నారు, కొంచెం దాన్ని తగ్గిస్తే బెటర్ అని నా ఉద్దేశం. సో తెలుగు బాగా నేర్పించండి పిల్లలకు, ఇప్పుడు అందరు ఇంగ్లీష్ లో ఏదో స్టైల్ గా వచ్చింది. సో అది కూడా కొంచెం దృష్టిలో పెట్టుకోండి. అండ్ సో ఈ ప్రోగ్రామ్ ని చాలా పర్ఫెక్ట్ గా సో విన్ చేస్తారు, మీరు దానికి మీ అందరికి చాలా థ్యాంక్స్. ఇందాక చెప్పాను మేము స్టార్టింగ్ లో కొంచెం. సో డైరెక్ట్ గా సపోర్ట్ చేసిన కొంతమంది అయితే, సో ఇండైరెక్ట్ గా సపోర్ట్ చేసిన చాలా మంది ఉన్నారు. ఈవెన్ లైక్ ఫోన్, వాట్సాప్, కాల్ చాలా చాలా సపోర్ట్ చేశారు. సో మీ అందరికి ఇక్కడ జరిగిందే తెలిసింది, కానీ వెనకాల జరిగింది చాలా ఉంది. సో నైట్ పిల్లలు చాలా మంది ఇక్కడ ఉండి పనిచేస్తారు. ఆల్మోస్ట్ ఈ ప్రోగ్రామ్ మేము గివప్ చేస్తాం, 2 వీక్స్ బ్యాక్ కూడా గివప్ చేస్తాం. ఎవరో రెస్పాండ్ అవ్వట్లేదు, అందరూ వేస్తున్నారు కానీ ముందు లేకపోతున్నారు. సో ఆ టైంలో చాలా మంది పేరు చెప్పట్లేదు. సో అందరూ చాలా తగచక్కగా ముందుకుండి నడిపించారు. సో ఈ యొక్క స్కూల్ చరిత్రలో, మన ఊరుపాటు స్కూల్ చరిత్రలో ఇంత పెద్ద గెట్ టుగెదర్ ఎప్పుడు జరగదు. గెట్ టుగెదర్ పార్టీ పెట్టుకుందామని ఎవరు కనబడ్డా సరే అడుగుతుండేవారు. పెట్టుకుందాం అనే వాళ్ళు తప్ప ఇనిషియేటివ్ తీసుకునేవారు ఎవరు ఉండేవారు కాదు. సో మొదట్లో ఇద్దరు ముగ్గురు నాకు కాల్ చేసి ఇలా ఈ డేట్ ని ఫిక్స్ చేద్దామని చెప్పేసి అని అన్నారు. సో దానికి మళ్ళీ ఈ టైం మాట ఏమంటే మళ్ళీ ప్రాబ్లం అవుతుందని చెప్పేసి నేను కూడా నో అని ఏం చెప్పలేదు. ఆ తర్వాత మొత్తం అందరికీ కాల్ చేసి వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి మొత్తం అందరిని యాడ్ చేసి, సో ఆ టైంలో మీరు ఎంత ఇచ్చిన కోఆపరేటివ్ చాలా గ్రేట్. సో కాబట్టి మీ అందరికి నేను థ్యాంక్స్ చెప్తున్నాను. అండ్ అది మన స్కూల్ కోసం మనం చేసుకున్న ఫంక్షన్ చాలా సక్సెస్ఫుల్ గా జరిగింది. అండ్ ప్రతి ఒక్కరు కూడా మీ వంతు కంట్రిబ్యూషన్ చేశారు. సో ఆ విధంగా వసూలైనటువంటి అమౌంట్ మనకి 70,000 అయింది, అక్షరాలు 70,000 రూపాయలు. ఇట్స్ ఎ వెరీ గుడ్ అమౌంట్. నేనైతే అంత ఎక్స్పెక్ట్ చేయలేదు. మనం ఒక 40,000-50,000 రూపాయల ఫంక్షన్ చేసుకున్నాం అని చెప్పేసి అనుకున్నాను. అలాంటిది మంచి అమౌంట్ కలెక్ట్ అయ్యింది. సో ఆనంటే యావరేజ్ మన ఖర్చులన్నీ కలిపి 50,000 అవుతాయేమో అని అనుకుంటున్నాను. సో ఇంకా క్లారిటీ అయితే రాలేదు. సో ఎలా అయినా 20,000 ఖచ్చితంగా మిగులుతాయని మా ఎక్స్పెక్టేషన్. ఒకవేళ 20,000 కంటే తక్కువ మిగిలినప్పటికీ కూడా, ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ 17,000 మిగిలిన అనుకోండి, సో దానికి 3,000 రూపీస్ యాడ్ చేసి 20,000 అయినా సరే మన స్కూల్ కి ఏదైనా చేయడానికి ఒక గిఫ్ట్ రూపంలో ఫండింగ్ రూపంలో ఇద్దాము. సో సార్ తోటి ఇప్పుడు అదే మాట్లాడాను. సో మనం ఏ వస్తువు ఇచ్చినా సరే అది స్కూల్ సౌకర్యాలకు అవసరమైన వస్తువు కావచ్చు కాకపోవచ్చు. కాబట్టి ఒకసారి హెచ్ఎం గారితో మిగిలిన సార్లందరితో సంప్రదించి, మన ఫ్రెండ్స్ ఈ ఊర్లో వాళ్ళు ఉన్నారు కాబట్టి ఆ అమౌంట్ ఎంత మిగిలితే అంత, 20,000 కి చిల్లర మిగిలితే ఆ అమౌంట్ అంతా కూడా
అకౌంట్స్ అన్ని టాలీ చేసినారు, మనకు క్లారిటీ వస్తుంది. సో ఆ అమౌంట్ అంతటినీ కూడా స్కూల్ కి మనం ఫండింగ్ చేద్దాం. తెలవగానే వచ్చినందుకు సార్లందరికీ కూడా వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ ప్రోగ్రామ్ ఇంత సక్సెస్ఫుల్ గా జరిపించినందుకు సుబ్బారావు మాస్టర్ కి, కృష్ణమూర్తి మాస్టర్ కి, శ్రీనివాస్ సార్ కి, అండ్ రామారావు మాస్టర్ కి, అండ్ రాజు మాస్టర్ కి, అలాగే ఇప్పటి వరకు ఉండి జస్ట్ ఇప్పుడు కొన్ని ఇంపార్టెంట్ బలం ఉండడం వల్ల వెళ్ళిపోయినటువంటి యదలోతులో ఏ మూలనో నిదురించు జ్ఞాపకాలు నిద్రలేస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి. ఈ గాలిలో ఏ మమతలో మా అమ్మ మాటలాగా పలకరిస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి. మొదట చూసిన టూరింగ్ సినిమా, మొదట మొక్కిన దేవుని ప్రతిమ, రేగు పళ్ళకై పట్టిన కుస్తీ, రాగి చెంబుతో చేసిన ఇస్త్రీ, కోతి కొమ్మలో వెనికిన కాలు, మేక పొదుగులో తాగిన పాలు, దొంగ చాటుగా కాల్చిన బీడి, సుబ్బుగాడిపై చెప్పిన చాడి, మోట బావిలో మిత్రుని మరణం, ఏకధాటిగా ఏడ్చిన తరుణం, గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి. మొదటిసారిగా గీసిన మీసం, మొదట వేసిన ద్రౌపది వేషం, నెల పరీక్షలో వచ్చిన సున్నా, గోడ కుర్చి వేయించిన నాన్న, పంచుకున్న పిప్పరమెంటు, పీరు సాయిబు పూసిన సెంటు, చెడుగుడాటలో గెలిచిన కప్పు, షాహుకారు కెగవేసిన అప్పు, మొదటి ముద్దులో తెలియని తనం, మొదటి ప్రేమలో తీయందనము, గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి. యదలోతులో ఏ మూలను నిదురించు జ్ఞాపకాలు నిద్రలేస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి. గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి. యదలోతులో ఏ మూలనో
నిదురించు జ్ఞాపకాలు నిద్రలేస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. ఈ గాలిలో ఏ మమతలు, మా అమ్మ మాటలాగా పలకరిస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. మొదట చూసిన టూరింగ్ సినిమా, మొదట ముక్కిన దేవుని ప్రతిమ, రేగు పళ్ళకై పట్టిన కుస్తీ, రాగి చెంబుతో చేసిన ఇస్త్రీ, కోతి కొమ్మలో పెణికిన కాలు, మేక పొదుగులో తాగిన పాలు, దొంగ చాటుగా కాల్చిన బీడి, గాడిపై చెప్పిన చాడి, మోట బావిలో మిత్రుని మరణం, ఏకధాటిగా ఏడ్చిన తరుణం, గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. మొదటిసారిగా గీసిన మీసం, మొదట వేసిన ద్రౌపది వేషం, నెల పరీక్షలో వచ్చిన సున్న, గోడ కుర్చి వేయించిన నాన్న, పంచుకున్న పిప్పరమెంటు, పీరు సాయిబు పూసిన సెంటు, చెడుగు డాటలో గెలిచిన కప్పు, షావుకారు కెగ వేసిన అప్పు, మొదటి ముద్దులో తెలియనితనం, మొదటి ప్రేమలో తీయందనము, గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. యదలోతులు ఏ మూలను, నిదురించు జ్ఞాపకాలు నిద్రలేస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. యదలోతులో ఏ మూలను, నిదురించు జ్ఞాపకాలు నిద్రలేస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. ఈ గాలిలో ఏ మమతలు, మా అమ్మ మాటలాగా పలకరిస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి.
మొదట చూసిన టూరింగ్ సినిమా, మొదట ముక్కిన దేవుని ప్రతిమ, రేగు పళ్ళకై పట్టిన కుస్తీ, రాగి చెంబుతో చేసిన ఇస్త్రీ, కోతి కొమ్మలో పెణికిన కాలు, మేక పొదుగులో తాగిన పాలు, దొంగ చాటుగా కాల్చిన బీడి, గాడిపై చెప్పిన చాడి, మోట బావిలో మిత్రుని మరణం, ఏక ధాటిగా ఏడ్చిన తరుణం, గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. మొదటిసారిగా గీసిన మీసం, మొదట వేసిన ద్రౌపది వేషం, నెల పరీక్షలో వచ్చిన సున్న, గోడ కుర్చి వేయించిన నాన్న, పంచుకున్న పిప్పరమెంటు, పీరు సాయిబు పూసిన సెంటు, చెడుగు డాటలో గెలిచిన కప్పు, షాపుకారు కెగ వేసిన అప్పు, మొదటి ముద్దులో తెలియని తనము, మొదటి ప్రేమలో తీయందనము, గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. యదలోతులు ఏ మూలను నిదురించు జ్ఞాపకాలు, నిద్రలేస్తున్నాయే గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. యదలోతులో ఏ మూలనో నిదురించు జ్ఞాపకాలు, నిద్రలేస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. ఈ గాలిలో ఏ మమతలు, మా అమ్మ మాటలాగా పలకరిస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. మొదట చూసిన టూరింగ్ సినిమా, మొదట ముక్కిన దేవుని ప్రతిమ, రేగు పళ్ళకై పట్టిన కుస్తీ, రాగి చెంబుతో చేసిన ఇస్త్రీ, కోతి కొమ్మలో పెణికిన కాలు, మేక పొదుగులో తాగిన పాలు, దొంగ చాటుగా కాల్చిన బీడి, గాడిపై చెప్పిన చాడి, మోట బావిలో మిత్రుని మరణం, ఏక ధాటిగా ఏడ్చిన తరుణం, గుర్తుకొస్తున్నాయి గుర్తు.
గుర్తుకొస్తున్నాయి. మొదటిసారిగా గీసిన మీసం, మొదట వేసిన ద్రౌపది వేషం, నెల పరీక్షలో వచ్చిన సున్న, గోడ కుర్చి వేయించిన నాన్న, పంచుకున్న తిప్పరమెంటు, పీరు సాయిబు పూసిన సెంటు, చెడుగుడాటలో గెలిచిన కప్పు, షాహుకారు కెగ వేసిన అప్పు, మొదటి ముద్దులో తెలియని తనము, మొదటి ప్రేమలో తీయందనము, గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి. యదలోతులు ఏ మూలను నిదురించు జ్ఞాపకాలు, నిద్రలేస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి. యదలోతులో ఏ మూలనో నిదురించు జ్ఞాపకాలు, నిద్రలేస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి. ఈ గాలిలో ఏ మమతలు, మా అమ్మ మాటలాగా పలకరిస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి. గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి.